హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పకోడాతో మంచూరియా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పకోడాని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని తీసుకుని అందులో టేస్ట్కి సరిపడ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగపిండిని యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న పకోడీలుగా వేసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. అందులో చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. పొడవుగా కట్ చేసిన 1 ఆనియన్ని, 3 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 క్యాప్సికమ్ను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఆ వాటర్ను కడాయిలో యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన పకోడాని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపై 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. ఇంతే టేస్టీ పకోడీ మంచూరియా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.